श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिरुद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं भूतनाथ सदानंद सर्वभूतदयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोस्तुते। प्रेक्षक महाशयुलंदरिकी आगस्ट 16 तारीख 2023 బుధవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు వర్ష ఋతువు అధిక శ్రావణ మాసము అమావాస్య మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది। ఆశ్లేష నక్షత్రము సాయంత్రము 4:53 వరకు ఉండి తదుపరి మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రము 4:53 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:54, సూర్యాస్తమయము సాయంత్రం 6:23, వర్జము ఉదయము 6:17, దుర్ముహూర్తము ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది। రావుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి బుధగ్రహాన్ని ప్రీతికరంగా సద్బ్రాహ్మణుడికి కిలంబో చొప్పున ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత ఎనగా ఇలాంటి బుద్ధిమాంద్యత ఉన్న కూడా తొలగిపోతుంది। జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది। మంచి సన్మార్గంలో వెళ్ళగలుగుతారు। శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। బుధగ్రహానికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషణ ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యా రాశి ఈ రెండు రాశుల వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్యా రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించినడలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషణ ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి మూడు నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు ఇప్ప చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రథమం బుధము సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి ఎవరో వదలను కూడా తొలిపోతాయి గమనించగలరు। శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలలో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చును। అలాగే శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు శాస్త్రం పారాయణ చేయండి। తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి। బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు। అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి। అయ్యప్ప స్వామివారి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ జరిపించుకోండి। అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకము। ఎలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి। గురువులయందు పెద్దలయందు భక్తి భావనతో మీరు ఉండగలుగుతారు, గమనించగలరు। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశి రాశులు మిథున రాశి, కన్యా రాశి, మిథున రాశి వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో
ఆగస్టు మాసనందున అధిక శ్రావణ మాసనందున మిథున రాశి వారి గ్రహ సంచారం బాగా ఉందని చెప్పవచ్చును. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, చేయూరు వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి, ఆనందదాయకమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది, అంతటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచారంలో అష్టమ స్థానం నందున గ్రహ సంచారం ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఎనిమిదవ స్థానం నందున కుజుని యొక్క ఆగమనం వల్ల నేత్ర బాధలు, శిరోబాధలు తప్పవు, అకాల భోజనాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, కోపోద్రేకత ఎక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబంతో కూడా చెల్లా చెదరైపోతూ ఉంటుంది, బంధులతోని మిత్రులతోని విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, ఏ పని కూడా చేయబద్ది కాదు, మందబుద్ధిగా ఉంటుంది. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేడలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.